హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలుషాస్ కిచెన్ ఈరోజు వీడియోలో నేను మీతో ఒక మంచి స్పైసీ రెసిపీని షేర్ చేసి చూపించబోతున్నాను అందుకు మనం స్టవ్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు అలా అని మనం పో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఇది ఇలానే వేడి వేడి రైస్లోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఎప్పుడైనా నోరు బాగోలేకుండా రుచి తెలియకుండా వికారంగా అనిపించిన ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకొని తింటే చాలా నోటికి కమ్మగా అనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుందండి ఈ కారం కొద్దిగా స్పైసీగా ఉన్నప్పటికీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది నేను కంప్లీట్గా మీతో వీడియోలో షేర్ చేస్తున్నాను ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి నేను అప్లోడ్ చేసే ప్రతి రెసిపీని మీరు కూడా చూడొచ్చు చూడండి ఈ పచ్చికారం మనం వేడివేడి రైస్లో కానీ లేదా ఏదైనా ఉప్మా అలా టిఫిన్స్లోకి ప్రిపేర్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా నేను ఒక బౌల్లో వాటర్ని తీసుకొని అందులోకి కొద్దిగా చింతపండుని వేసుకున్నాను ఇది మనకి బాగా మెత్తగా నానిపోవాలి ఇది నానేలోపు మనం పచ్చడిని దంచుకోవడానికి మీ దగ్గర ఇలా చిన్నది రోలు అందుబాటులో ఉంటే తీసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటిది మనకి కిచెన్లో అందుబాటులో ఉంటే చాలా ఉపయోగంగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక పది పచ్చిమిర్చీలను వేసుకున్నానండి శుభ్రంగా కడిగేసుకొని వీటిని బాగా దంచేసుకోవాలండి కచ్చా పచ్చాగా దంచేసుకోవాలి మెత్తగా కాకుండా ఎందుకంటే మనం ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకొని దంచుకోవాలి కాబట్టి ఈలోపు మనకి పచ్చిమిర్చి బాగా మెదిగిపోతుంది ఇలాంటి చిన్న రోలు మనకి కిచెన్లో ఉంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి మీరు కూడా ఇలాంటిది ఉంటే యూస్ చేసుకోవచ్చు వీటిని మనం దంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా దంచుకోవాలండి ఎందుకంటే ఇలా మనం దంచేటప్పుడు ఇందులో ఈ మిర్చీస్ ఏవైనా ఎగిరి కళ్ళలో పడే అవకాశం ఉంది అందుకే నెమ్మదిగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా దంచేసుకోండి ఇలా కచ్చాపచ్చగా దంచుకున్నాం కదా ఇప్పుడు కాస్త రాళ్ళ ఉప్పుని వేసుకొని కొద్దిగా మెదిగిపోయేలాగా ఇలా మ్యాష్ చేసుకోవాలండి అసలు ఈ పచ్చడి టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి మనకి స్టవ్ అనే అవసరమే ఉండదు ఇందులో చూపించిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని మనం ఎక్కడైనా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నానపెట్టుకున్న చింతపండుని ఈ పచ్చిమిర్చీలలోకి వేసుకొని చింతపండు మొత్తం మెదిగిపోయేలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా దంచేసుకోవాలి మెత్తగా దంచుకోవాలండి మనకి ఎక్కడ కూడా చింతపండు పలుకు అనేది ఉండకూడదు ఇలా సరౌండింగ్స్లో అంటినది మొత్తం మనం అడ్జస్ట్ చేసుకుంటూ బాగా మెత్తగా దంచుకోవాలండి ఇలా చింతపండు పచ్చిమిర్చి అన్నీ బాగా మెదిగిపోవాలండి ఇందులో మనం యూస్ చేసేది మూడు నాలుగు ఇంగ్రీడియంట్సే అయినప్పటికీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి నేను ఒకే ఒక టమాటా అండి కట్ చేసుకొని వేసుకుంటున్నాను టమాటాని కూడా వీటితో కలిసిపోయేలాగా బాగా మెత్తగా దంచేసుకోవాలి ఇలానే పచ్చిగా కారం తినడానికి ఇష్టపడని వాళ్ళు దీన్ని పోపు పెట్టుకోవచ్చు పోపు పెట్టుకున్న రుచి చాలా బాగుంటుంది ఈ పచ్చడి మనం చాలా తక్కువ సమయంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో దంచుకుంటున్నాం ఇది ఏం బాగోదు అని అసలు అనుకోకండి ఒకసారి మీరు కానీ ఇది ప్రిపేర్ చేసుకొని దీన్ని చూస్తే ఖచ్చితంగా టిఫిన్స్లలో కూడా దీన్నే రిఫర్ చేసుకుంటారండి దోశలోకి ఉప్మాలోకి అయితే దీని టేస్ట్ చాలా సూపర్గా ఉంటుందండి ఎంతో రుచిగా ఉంటుంది వేడి వేడి రైస్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఇలా టమాటాలని మనం ఎక్కడ కూడా పీసెస్ లేకుండా ఒక మాదిరిగా దంచేసుకోవాలి అక్కడక్కడ మనకి టమాటాలు పలుకులు కనపడుతున్నాయి కదండి పర్వాలేదు ఇప్పటికే టమాటా టేస్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇందులో మనం పచ్చిమిర్చి చింతపండు ఉప్పు వేసాం కదా టమాటాతో ప్రిపేర్ చేసుకునే రెసిపీ ఏదైనా చాలా టేస్టీగా ఉంటుందండి టమాటాని ఇష్టపడే వాళ్ళైతే చాలా బాగా తింటారు ఇప్పుడు ఇందులోకి నేను ఫైనల్గా ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను అన్నింటినీ ఇందులో వేసుకొని దంచడం కుదరదు కాబట్టి కొన్ని కొన్నిగా వేసుకొని దంచుకుంటున్నాను నేను ఒక ఆనియన్నే ఇలా కట్ చేసుకున్నానండి ఆనియన్స్ కూడా మనకి మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగానే దంచుకోవాలండి మనకు తినేటప్పుడు ఆనియన్స్ పలుకులు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా నెమ్మదిగా ఆనియన్స్ని మెత్తబడే విధంగా దంచుకోండి చాలు ఇలా బాగా దంచేసుకోవాలండి ఆనియన్స్ కూడా ఈ పచ్చడికి టేస్ట్ని చాలా బాగా పెంచుతాయి అసలు ఇందుకు టేస్ట్ ఇచ్చేదే ఆనియన్స్ పచ్చిమిర్చి అండి ఈ పచ్చడి టేస్ట్ అన్నది మనం మాటల్లో చెప్పలేము ఎవరికైనా నోరు బాలేనప్పుడు చప్పిడిగా అనిపించినప్పుడు ఈ పప్పు రసం అలాంటివి తినబుద్ధి కానప్పుడు మనం ఇలా కానీ ప్రిపేర్ చేసుకొని తింటే ప్లేట్లో మనకి ఒక ముద్ద రైస్ కూడా మిగలకుండా తినేసే అంత రుచిగా ఉంటుందండి ఈ పచ్చి పచ్చడి పచ్చి కారం అని కూడా అంటారు పచ్చిమిర్చిల కారం అని కూడా అంటారు మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో మీకు ఆ టేస్ట్ ఎలా అనిపించిందో మనకి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరు ప్రిపేర్ చేసుకుని తింటే తప్ప ఈ టేస్ట్ అన్నది మీకు తెలియదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా బాగా దంచేసుకున్నాం కదా మెత్తగా మనకి పచ్చికారం అన్నది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి నేను మళ్ళీ ఒకసారి ఆనియన్స్ పెద్ద పెద్ద పీసెస్ లేకుండా కాస్త దంచుకుందామని ఇలా బాగా ప్రె ప్రెషర్ చేస్తున్నాను ఒకసారి ఇలా రుబ్బేసుకుంటే మనకి ఎక్కడైనా పలుకులు ఉంటే అవి కాస్త మెత్తగా అయిపోతాయండి అలా మెత్తగా అయినప్పుడు మనకి అన్నంలో కలుపుకునేటప్పుడైనా టిఫిన్కైనా ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందండి అందుకే నేను ఈ విధంగా మ్యాష్ చేసుకున్నాను చూడండి మనకి పచ్చి కారం అన్నది రెడీ అయింది ఇప్పుడు దీన్ని నేను వేరొక పల్లెంలోకి తీసుకుంటున్నాను ఈ రోడ్లో కూడా కొద్దిగా అన్నంని వేసుకొని కలిపేసుకొని తినేంత టేస్ట్ అండి ఈ పచ్చి కారం ఇప్పుడు నేను ప్లేట్లోకి రైస్ని వడ్డించుకుంటున్నాను ఎలా అన్నది రైస్తో ఎలా తినాలన్నది మీకు చూపించడానికి ఇలా చేస్తున్నానండి ఇలా వేడివేడిగా రైస్ పెట్టుకొని అందులోకి ఈ కారం వేసుకొని కాస్త చేతోటి తీసుకొని కలుపుకుంటే మనం తిన్న చేయి కూడా మనకి మంటగా ఉంటుందంటే అంత స్పైసీగా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీనెస్ని ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు కారం తినడానికి ఇష్టపడే వాళ్ళు దీన్ని కానీ తింటే చాలా అద్భుతంగా ఉందని ఫీల్ అయిపోతారండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మనకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్